నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకు? వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. తన్నీళ్ళైతే 10,116 సార్లు చెయ్యాలి. అదే వేణీళ్ళైతే 5,000 సార్లు చేస్తే చాలట. రక్షించవు, విన్నావటే నా పతివ్రత పెళ్ళమా. 5,000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను, నువ్వు వెళ్ళా పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను, మన కొయ్యలగూడెం తాతబ్బాయి గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనర్ గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనంద్ గారిని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు, అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ల పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పదపూజ చేసుకో. వేణీళ్ళంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను, నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొచ్చి కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దండం. సన్నీళ్ళు నేను. అయితే కొయ్యలు గూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే, వాళ్ళని ఊళ్ళోకి కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరుకుతేనే కానీ నాన్న మన పెళ్లి ఒప్పుకోడు. పోనీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు. నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. కుదుటపడింది కదా, అయితే ముద్దు ఇవ్వచ్చు కదా. మాధవయ్య గారు, మనం కాబోయే వ్యంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసేవాళ్ళం కదా. అమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగపల్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగులించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో, మీకు కాబోయే కోడలు ఇవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కు ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావో, పద. ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్విచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, దూరా. బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
అలాగే నాన్నకిష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకిష్టం లేదు.